రెడ్డిగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ 11న ప్రారంభం. అవసరమైన ఏర్పాట్లు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఫస్ట్ పేజీలో ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు, తర్వాత దశల వారీగా పథకం అమలు. జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు, ఇంటి స్థలం లేని వాళ్లకు స్థలంతో పాటు 5 లక్షలు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రయారిటీ. ఇండ్లను తమ తగ్గట్టుగా కట్టుకున్న అందులో వంటగది టాయిలెట్ ఉండాల్సిందే. నిధులు దుర్వినియోగం కాకుండా పకడ్బంది గైడ్ లైన్స్ ఉండాలని స్పష్టీకరణ. ఇక ఈ ఇండ్ల ప్రారంభం కంటే ముందు మనం ఒకటి పాతది ఒకటి ముంగటేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టి ఇండ్లు అగ్గిపేటల అసొంటి ఇండ్లు కట్టి అందులో ఇదే వైకుంఠం ఇదే కైలాసం అని చెప్పిండని చెప్పి కేసీఆర్ ప్రతి ప్రచార సభలో చెప్పింది మాట. ఇక మీ కొడుకు కేసీఆర్ కట్టిస్తాడు చూడ్రి అద్భుతమైన ఇండ్లు, 125 గజాల జాగా, పిల్లలు పోసి 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, ఇవిగాక కోడిని కమ్ముకుంటాను గంప, గొర్రె పిల్లని కట్టేసుకుంటాను గుంజ, తలుగు, ఇవన్నీ ఉంటాయని చెప్పాడు. ఎటు పోయినాయో ఆ ఇండ్లు? ఏది సారు మనది ఇదంతా ముచ్చట చెప్తా అంటే ఏ ఆడోడు ఆడోడు 30 నారా కూసో అని చెప్పి అదరగొట్టి అలా అవతల పడే. ఎటు పోయినాయో తెలియదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గతంలో మీ ఊర్లో ఇందిరమ్మ కట్టిన ఇల్లుందా, డబుల్ బెడ్రూమ్ ఇల్లుందా, కేసీఆర్ కట్టిన ఇల్లుందా, లేకపోతే ఇందిరమ్మ కట్టిన ఇల్లుందా? ఒక్కసారి ఈ దీనిపైన ఒక చిన్న పోల్ పెట్టుకున్న తర్వాత మిగతా వాటికి వెళ్దాం. మిత్రులారు, మీ ఊర్లో ఏ ఇల్లుంది? కోతుల బిడద బాగుందట, మాట్లాడుకుందాం జరా. మీ గ్రామంలో ఏ ఇల్లు ఉంది? రైట్, ఇంకా ఇందిరమ్మ ఇల్లులోనే ఉంటున్నారు. ఈ మీ గ్రామంలో ఏ ఈ క్రింది వాటిలో ఏ ఇల్లు ఉంది? ఇందిరమ్మ ఇల్లుందా, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లుందా? కేసీఆర్ మనకు చెప్పినటువంటి ఇల్లు ఎటు పోయింది? మీ గ్రామంలో మీరు ఏ ఊరికన్నా ఊరి ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు ఉంది. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇక కేసీఆర్ మనకు చెప్తాడు ఆయన కడుపు సల్లగుండా ఏడున్నాడో ద్వారా చెప్పుడు తలగబెట్ట. నీ అంత చెప్పుడు, నీ అంత బడేవాయి మాటలు అద్దినట్టుగా చెప్పుడు ఎవరితోటి కాదు కేసీఆర్. మరి నీ చెప్పిన బడేవాయి ఏమో కట్టియకపోతేవి పేదోళ్లకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకో మీ గ్రామంలో ఈ క్రింది వాటిలో ఏ ఇల్లు ఉందంటే మా ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉందా? 96% మంది మాది ఇందిరమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నారు. మా ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉందని చెప్తా ఉన్నారు. నీ డబుల్ బెడ్రూమ్ ఏడవా అట్టర్ ప్లాపా, నీ డబుల్ బెడ్రూమ్ కథం. అందుకోసమే తెలంగాణ ప్రజలారా, ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను మళ్ళీ ప్రారంభిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11న ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పుడు అవసరమైన ఏర్పాటు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసిండు. ఫస్ట్ పేజ్లో ఒక్కో నియోజకవర్గానికి ఫస్ట్ పేజ్లో 3500 ఇండ్లు, తర్వాత దశల వారీగా పథకం అమలు చేయబోతా ఉన్నారు. జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు, ఇంటి స్థలం లేని వాళ్ళకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉంది. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వబోతుంది. 6 గ్యారంటీలో భాగంగా మరో గ్యారంటీని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఈ స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సో మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇల్లు లేని పేదలు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ప్రజావాణిలో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంది దశల వారీగా. మొదటి దశగా ప్రతి నియోజకవర్గానికి 3200 ఇండ్లు. మీరు కూడా ఒకటి అర్థం చేసుకోరు, కాకపోతుందంటే
ఇల్లున్న వాళ్ళే అప్లై చేసుకోవడం కాకుండా ఫస్ట్ అయితే ఇల్లు లేని వారికి ఇల్లు లేని వాళ్ళకి మొదటి ప్రయారిటీ కింద ఇవ్వండి. మీరు కూడా ఇక ఒక ఆమె అంట ఉంది, నాకుంది పెద్ద కొడుకు ఉంది నడిపోనుకుంది కానీ చిన్నోనికి లేదా. అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ సిసి కెమెరాలు, 12,315 సెంటర్లకు సొంత భవనాలు, పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చర్యలు. సీఎం అంగన్వాడీలోనే 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అన్ని స్కీముల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయబోతా ఉన్నారు. ప్రజా సంక్షేమ పాలన అంటే ఇగో గిట్లా. సమీక్ష నిర్వహించి అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ సిసి కెమెరాలు, అంగన్వాడీ కేంద్రాలు సజావుగా నడవడం కోసం ఈ కార్యక్రమాలు, 12,315 సెంటర్లకు సొంత భవనాలు, అంగన్వాడీలు ఆయన ఇంట్లోనో ఇంట్లో కిరాయికి నడుస్తూ ఉండే సొంత భవనాలు కట్టియడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చర్యలు. అంగన్వాడీల్లోనే 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అంటే అంగన్వాడీలను కూడా ఓ రకంగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇక అన్ని స్కీముల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఇవ్వబోతాం రాష్ట్ర ప్రభుత్వం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం అది.